గండు గండు వచ్చేసారా నా బంగారు తల్లులు వీళ్ళంతా చేరి మీకు వెన్ను పొట్టు పొడిచారే మాకు తెలుసులే బావున్నారమ్మా ఓవర్ ప్రేమలు ఎందుకులే ఆంటీ ఆంటీ ఏమిటే ఆంటీ అనాలి అప్పుడు ఆంటీవే ఇప్పుడు ఆంటీ కదా ఇదేనమ్మా మన కొప్పుల్లో నిప్పులు పెట్టింది ఏంటి ఆ నడక ఏంటి మీ నడక ఇది క్యాట్ వాక్ అయితే నాది డాగ్ వాక్ ఓ మీ ఊర్లో డాగులు క్యాట్ వాక్ చేస్తాయా క్యాట్ వాక్ చేస్తున్నప్పుడు డాగులు వాక్ చేయవా మా ఊళ్ళో ఇంకా చాలా చాలా వాకులు ఉంటాయి కావాలంటే చూపిస్తాను కొన్ని శాంపుల్ గా చూసుకోండి ఈ మూటట్టుకొండ అమ్మ ఫ్రెండ్లీగాను శాంపుల్ నంబర్ 1 ఇది తక్కువ చూసావా రాజం దానికి ఎంత పొగరం ఏమైందమ్మా నీకేమైంది బాబా మమ్మల్ని గుర్తుపట్టావా పండు గండు కదా బావ మనల్ని గుర్తుపట్టాడు గండు గుర్తుపట్టేశాడు అవును బావా నీకింకా ఫుల్గా మీసాలు రాలేదేంటి మీ నాన్నకి ఎంత కొడుక వచ్చాయో నీకు రావా వస్తే గీసేస్తావా ఏంటి బావా అలా చూస్తున్నా నేనెప్పుడు చూశాను దొంగ నన్ను చూస్తున్నావు నేను ఎక్కడ చూశాను నువ్వెక్కడ చూస్తున్నావో మాకు తెలుసులే నన్ను అక్కడే చూసావులే ఆ చూపే చూపు ఎంత ముత్తుస్తున్నావో నిన్ను పండు ఏంటిది బావా బావా నేను కూడా ముద్దు పెట్టుకుంటాను ముద్దులు పెట్టారుగా ఇంకా వదిలేయండి కప్ప కప్ప వదలమంటే పురుగుని కప్ప వదులుతుందా కప్పని పాము వదులుతుందా పిచ్చి వెధవ తల నిండా చుండ్రే తలకి స్నానం చేస్తేనే గాని ఈ చుండ్ర వదలదు పద ఆంటీ చుండ్రు వదిలినా మేం మాత్రం బావు నదులం అవును మేం చుండ్రు కన్నా చాలా స్ట్రాంగ్ క్యాట్ వాక్ అంట క్యాట్ వాక్ ఆ క్యాట్ వాక్ నేను ఎన్ని చూడలేదు ఎన్నిసార్లు నడవలేదు నీ క్యాట్ వాక్ కూడా వచ్చామా అదేమన్నా బ్రహ్మ విద్యట్రా పిచ్చి వెధవ చిన్నప్పుడు మా ఇంట్లో గండు పిల్లలు కూడా అలాగే నడిచేవి ఎలా ఎలాగా ఇందాక నడిచిన క్యాట్ వాక్ బాగుంది ఇప్పుడు డక్ వాక్ కావాలి డక్ వాక్ బయట ప్రమీణ నడిచిందే ఆ డక్ వాక్ అర్థమైందా రానా దేవుడు ప్రమిలో నువ్వెంత పనిచేసావే డక్ వాక్ చేసే ముందు ఆ బిల్డప్లు ఇచ్చావే ఆ బిల్డప్లు కావాలి ఏ బిల్డప్ అండి సక్ 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 అని పోజులు ఇచ్చావే ఆ పోజులు కావాలి నువ్వు నా లోంచి అన్నం పెడుతున్నావు తింటున్నానా లేదయ్యా
కాఫీ ఇచ్చావు తాగుతున్నానా? లేదయ్యా. టిఫిన్ పెడుతున్నావు తింటున్నానా? లేదయ్యా. కేకు పెట్టావు తింటున్నానా? లేదయ్యా. టీ ఇస్తున్నావు తాగుతున్నానా? లేదయ్యా. అమ్మగారు ఎక్కడే? లోపల ఉన్నారయ్యా. తలుపు తీదా? తెలీదయ్యా. మీరు పోండి అమ్మ. అట్టగేనయ్యా. మీరు పోండి, మీరు చాలా మంచోళ్ళు. నా పిల్లమే నన్ను ఎండబెడుతుంది, ఇక నేను ఎండిపోదలుచుకోలా. విజయా, విజయా, విజయా! ఏంటి నువ్వు అన్నం తినకుండా బిళ్ళపిస్తున్నావు? కాఫీ అడిగితే లేదు, టీ అడిగితే లేదు, పర్మిషన్తో పంపిస్తున్నావు ఏంటి? నీకేం కావాలి? పొద్దున్నే పాచి మొహన టీ కావాలి, పర్మిషన్తో పంపిస్తున్నాను. అన్నం కావాలి, పంపిస్తున్నాను. కాఫీ కావాలి, పంపిస్తున్నాను. నైట్ 9 గంటలకి అన్నం తింటావు, పర్మిషన్తో పంపిస్తున్నాను. నీకేం కావాలి? నీకు నాకు సంసారం చేయాలనుంది, పర్మిషన్ పంపిస్తావా? నాకు పడుకోవాలనుంది, పర్మిషన్ పంపిస్తావా? చెప్పవే. అడ చూస్తున్నావేంటి? అమ్మో, కొట్టేస్తావా? పంపిస్తావా? ఏ నువ్వు అమరాకెళ్ళి తింటున్నావు? నేను తింటట్లేదు. నువ్వు బూతులు తింటున్నావు? తింటట్లేదు. నీ మనసులో బూతులు ఉన్నాయి? లేవు. నీ మనసులో అమరాకెళ్ళి ఉన్నాయే, ఉన్నాయే. చెయ్యి, ఇవే ఇవే. దేవుడి మీద పెట్టా, నా మీద పెట్టా, చెప్పు. నువ్వు కనుక నిజం చెప్తే నా తప్ప నేను తిట్టుకుంటా. నీ మనసులో ఏముందో నిజం చెప్పాలి. నువ్వు చెబుతావా? చెప్పు, అయితే చెప్పు. దొంగ సచ్చినోడా, యదో మోహమోడా, నీ వల్ల నా కూతురు చచ్చిపోయింది. నన్ను గొడ్రాలి చేసావు. నీ నీచ రాజకీయాల కోసం ఊరళ్ళ మాటలు నమ్మి నా బిడ్డని పొట్టలు పెట్టుకున్నావు రా. పొట్టలు పెట్టుకున్నావు. నిన్ను చంపేయాలనుంది, నరికేయాలనుంది, నిన్ను పోకలు పెట్టాలనుంది రా. నేను తప్పు చేశా? కాళ్ళు పట్టుకుంటా, కాళ్ళు పట్టుకుంటా. తప్పు చేశా, తప్పు చేశా. ఏంటంటే నేను తప్పు చేస్తే దిద్దుకుంటా, చెప్పావు కదా. నాకు అని చెప్తా, బట్ ఏంటంటే నేను తప్పు చేయలేదు విజయ. నిజంగా నేను తప్పు చేయలేదు విజయ. నన్ను చెప్పమంటావా? రా చెప్తా. నా తప్పు కాదమ్మా విజయ తల్లి, నా తప్పు కాదు. కూర్చో. మరి చిన్న కథ చెప్తా విను. నా తప్పు అనుకో, ఈ తుపాకీతో కాల్చిపారాయి. మరి నేను అంతకుముందు రైతును కదా, రోజు పొలం వెళ్తాను కదా. పొలంలో ఇత్తనం వేసా, మొక్క పెరిగింది, కంకి అయింది, దానికి గింజలు వచ్చినాయి, వాటర్ పోసా, గెమాక్సిన్ వేసా, కలుపు తీపిచ్చా. ఎందుకు? మొక్క పెరగాలని. పెరిగింది, పంటకొచ్చింది, గింజలు పెట్టలేంటి అని చెప్పి రోజు వర్షాలు తిప్పా. అవునా? ఒక్క గింజ కూడా పెట్టలు తినకుండా చేశా. పంట అంతా ఇంటికి తెచ్చా. రైతుగా నా బాధ్యత నేను నిర్వర్తించా. అవునా? నువ్వు అమ్మగా ఏమి నిర్వర్తించావో చెప్పు. నీకు కూతురు నప్పు చెప్పా, బట్టలు వేసావు, బంగారం నగలేశావు, కాలేజీకి పంపించావు, బాగా చదువుతుందండి మన అమ్మాయి అన్నావు, ర్యాంక్ వస్తుంది మన అమ్మాయికి అన్నావు. పోయిన సంవత్సరం ర్యాంక్ వచ్చిందా? రాలేదుగా. ఇంటికి రావాల్సిన అమ్మాయి క్షేమంగా తిరిగి వచ్చిందా? రాలేదుగా. ఎవడో తగులుకున్నాడుగా, చూసావుగా. పంట మీద పెట్టెలు వాళ్తేనే తోలటానికి మనం వరిసాలు తిప్పుతామే, అలాగే ఆడపిల్లల మీద మగ పెట్టెలు వాళ్తాయి. దున్న పొత్తులాగా ఆడపిల్ల జీవితాన్ని దొక్కుతారు. ఆ సంగతి నీకు తెలియదే? నేను ఎలా పంట ఇంటికి తీసుకొచ్చానో అలా అమ్మ ఇంటికి వచ్చిందా? రాకపోవడానికి కారణం ఎవరే? నీకు అప్ప చెప్తే నీదే కదే తప్పు, నీదే తప్పు, నీదే కదా తప్పు, నీదే కదా తప్పు. నీకు బుద్ధి చెప్తాను ఇప్పుడు. ఏమన్నావు? జిల్లాలో ఒక రాజకీయ నాయకుడిగా నా రాజకీయం వల్ల బిడ్డలేచిపోయిందా? ఈ జిల్లాలో, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎంత మంది రాజకీయ నాయకులు ఉన్నారు? వాళ్ళ కూతుళ్ళు ఎందుకు లేచిపోవట్లేదు? మన బిడ్డ లేచిపోయింది నీ వల్ల, నీ వల్ల. నీకు పనిష్మెంట్ ఇస్తా, నీ తప్పుకు పనిష్మెంట్ ఇస్తా. ఇంకేంటంటే ఈరోజు నీకు రోజు అబ్బాబ చేతి ఎంగిలైతురా బాబు, చిప్పి తినుంటా, నీ ఎంగిలి దిగిపోతా. నువ్వేం చేస్తావంటే రోజు నా ముందు తినాలా? నేను తిన్ను, తినకుండా ఎలాగే చచ్చిపోతా. నువ్వు తిని బాగా లావు కావాలి, డైలీ తినాలి నువ్వు. నేను మాత్రం తిన్నావు, ఇలాగే ఉంటా, ఎడుతా. నాకన్నం లేదు, నీకు అన్నం ఉందంట. నువ్వు తినకపోయావా? నే ఆత్మహత్య చేసుకుంటా, నేను చచ్చిపోతా. తినవే, నవ్వుతా తిను. ఏంటమ్మాయి గారు, ఒక్కరి నుంచి అలా మీ పళ్ళు మీరే కొట్టేసుకుంటున్నారు? చూసావు చూసావు చూసావు, ఆ కుళ్ళు డమ్ములు బాగా నేను చూస్తున్నారు. పండు పండు,
అమ్మాయి గారు, అంచులేని కోక కట్టుకోలేని ఆడది, ఉతికినా ఒకటే బతికినా ఒకటే అనే సామెత మీ అత్తయ్య గారు మీకు ఎప్పుడు చెప్పలేదా? మీరు ఇలా నుంచుని మీ పళ్ళు మీరే కొరికేసుకుంటా ఉండండి. ఆ పైట్లేని పడుచులు మీ బావని తెరసాపలు లేని పడవల్లాగా హాయ్ హై లెస్ అంటూ ఈడ్చుకెళ్ళిపోతాం. చాలు గానీ జరిగింది ఏంటో చెప్పు. పండుగండు బావ మీద పడే ఒకటే చెండాలం. తల్లి అంగుళ మాటన్నర మైలు చేసావు కదే, నువ్వు ఎగతాల్చేసావంటే ఊరుకోను. అబ్బా రాజ్యం, కన్నదాన్ని నేనే భరించలేకపోతున్నాను. రేపటి నుంచి నువ్వు ఎలా భరిస్తావో ఏమో దీన్ని. చచ్చిపోయే వాళ్ళు చెప్పి చావరే, వెళ్ళి అవతలకి చెప్పి చావరా? అయితే చూడు చచ్చి చూపిస్తా. తల్లి ఇంకెప్పుడు నేమన్ను ఊరుకో. ఈ బెదిరింపులు చావడాలు మేమెప్పుడో చేయాలమ్మా, కానీ మేం చస్తే నవ్వేవాళ్లే కానీ ఏడ్చేవాళ్ళెవరు? ఎద్దు చచ్చి ఎల్లిగాడు ఏడుస్తుంటే చెప్పులు కుట్టేవాడు వచ్చి తోలు కోసం ఏడ్చాడట. సమయం సందర్భం లేకుండా ఏంటి నీ ఎత్తి పొడుపులు అంటారమ్మా? అంటారు. మాటలైనా చేతలైనా మీకే చెల్లుతాయి, ఆడంబరాలు మీకు, అవమానాలు మాకు. ఏమనం జరిగిందే, ఏమనం జరిగింది నీకు? పుట్టింటి తరపు పిల్ల సంబంధం వదిలేసి మెట్టింటి తరపు సంబంధం చేసుకుంటే అవమానం కాక సన్మానం జరిగినట్ట అని అందరూ నా మొహం మీద కడుగుతున్నారు. ఎవరమ్మా నీ మీద అంత ప్రేమ కారిపోతున్న వాళ్ళు? బయట వాళ్ళంతా ఎందుకు కారుస్తారు? నా తోడ పుట్టిన వాళ్లే కారుస్తారు. నా అన్నదమ్ములు, మా నవరత్నాలు మిమ్మల్ని నిలదీసి అడగడానికి ఈ రోజే బయలుదేరొస్తున్నారు. ఏం బావమరదలు? ఏంటి ఏంటి బావమరదలు అని పిలుస్తున్నావు? మేమేదో కూలీ లేనట్టు మాకేమైనా పేర్లు ఎవరుకున్నావా? నా పేరు వెంకటరత్నం. నా పేరు రాజరత్నం. ఐఎమ్ ఇంగ్లీష్ రత్నం, ఎంఏ రత్నం, కనకరత్నం, కాశీరత్నం, మణిరత్నం. ఈ రత్నాలే రాళ్లుగా మారి మీ మీద రాళ్ల వర్షం కురిపిస్తాయి. ఆ రాళ్లే రేగుముళ్ళై మీ కాళ్ళ కింద రక్తధారలు కురిపిస్తాయి. ఫస్ట్ బ్లడ్. నీ ఇంటిలో మంటనై, కప్పు పై కాకినై, కాకి పొడిచే ముక్కునై, ముక్కులో పక్కునై, మా అక్క చెల్లి ఏడుస్తూ పడుకునే చండాలపు పాటనై, నీ చెవుల్లో రళిబేరి మోగిస్తాం, యా వేరే తప్పట వాయిస్తాం. అవును రే రే, ఇక ముసుకుండ్రా. అలాగే అయ్యో పదండ్రా. అన్నయ్య ఇళ్ళు కతికి తక్కువ సుత్తికి ఎక్కువ, ఎలాగైనా వీళ్ళు బాక్సులు బద్దలు కొట్టేయాలి. ఇట్స్ ఓకే ఓకే, వీ నో దట్ మ్యాటర్. బాధపడకు ఒక్క చెల్లి, ఎక్కడ స్త్రీ ఏడుస్తుందో, ఎక్కడ లౌడ్ స్పీకర్లా రోధిస్తుందో, ఎక్కడ ముక్కు చెత్తుందో అక్కడ శుభం జరగదు. ముందు పెళ్లి కొడుకు కాబోతున్న సాంబాగాన్ని ఇలా పిలవండి. నమస్కారం బాబాయ్ గారులండి. మహాలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నావా? నాన్నగారు చేసుకోమన్నారండి. అమ్మాయి నీకు నచ్చిందా? నాన్నగారికి నచ్చిందండి. మధ్యలో నాన్నగారు ఎవరు నచ్చడానికి? మా నాన్నగారండి. ఆయనకి నచ్చితే నువ్వు చేసేసుకుంటావా? నాన్నగారు ఇష్టం కదండి. కుదరదు, నువ్వు మా మేనకోడలనే పెళ్లి చేసుకోవాలి. మా నాన్నగారు ఒప్పుకోరండి. ఇలా పూర్వం రాముడు తండ్రి మాటనే అడవులకి వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? అవును, చెప్పులు లేవు, బట్టలు లేవు, అన్నం లేదు, భార్యనేమో రామరాజుడు తీసుకెళ్లాడు, ఇన్ని కష్టాలు ఎవరి కోసం పడ్డాడు? నాన్న మాట వినక వాడెవడరా నాన్న నాన్న అంటావు? ఎవరు చెప్పాడరా నీకు? రామాయణం చదివానండి. సగం చదివావా? పూర్తిగా చదివావా? పూర్తిగా చదివానండి. సవత్తల్లి కైకేయి చెప్పగానే రాముడు అడవికి వెళ్ళిపోయాడండి. అప్పుడు దశరథుడు ఎక్కడ ఉన్నాడరా? కోమాలో ఉన్నాడండి. కోమలం నుండి బయటకు వచ్చి రాముడిని అడవికి వెళ్ళొద్దన్నాడండి. అంతలోనే రాముడు అడవిలోకి వెళ్ళిపోయాడండి. పాపం నాన్న మాట వినకపోబట్టే కదండి రాముడు అడవుల పాలయ్యాడు. ఈడేంట్రా వీళ్ళ నాన్న కోసం రామాయణాన్ని రివర్స్ చేసేస్తున్నాడు. ఏంటి బామర్దులు రౌండ్లు తిరుగుతూ ఫోజులు కొడుతున్నారు? ఇవే పోజులు మా బామర్ది త్రిమూర్తుల ముందు కూడా కొడతారా? ఆయన ఏమన్నా కొండ విడిసింహం కొడుకు అనుకుంటున్నాడా? అలాంటి వాళ్ళు ఇంతమందిని చూసాం. Yes, we saw that so many far to the lines. ఈ బిల్డప్పులు ఇక్కడ కాదు, మా త్రిమూర్తుల ముందే వండి. ఏంటి ఏం చేస్తాడు? తల తీసి తబలా వాయిస్తాడా? అసలు ఏంటండి ఆయన గొప్ప దమ్ముంటే మా ముందుకు రమ్మనండి. ఈ వెనక్కి తిరిగి చూడండి, కనిపిస్తాడు? అటు కాదయ్యా, ఇటు. త్రిమూర్తులు వీళ్ళేదో నీ సంగతి చూసుకుంటారట, నువ్వు వీళ్ళ సంగతి చూసుకుంటావు, వీళ్ళు నీ సంగతి చూసుకుంటారు, తెలుసుకోండి. అదే ఫిట్టింగ్ పెట్టా బావా. ఇక ఇవ్వండి బిల్లప్పలు. నమస్తే.
ఏమిటా నిలబడడం? సరిగ్గా నిలబడండి. ఏమిటి కోతుల్లా వంకట తిరుగుతున్నారు? పెద్ద మనుషుల్లా నిలబడండి, పెద్ద మనుషుల్లా. ఏ ఇందాక గొంతు పెంచి మరీ మాట్లాడుతున్నారు? ఏం లేదు, పెళ్లికి ఎవరేం పనులు చేయాలని ప్లాన్ చేసుకున్నాను. వీడేమో వంట పనులు, వీడేమో బ్యాండ్ వేయడం, వాడేమో ఉస్తరాకులు వేయడం, వాడేమో ఇంగిరాకులు తీయడం, వీడేమో బట్టలు దొరకడం, ఇలా పనులు పంచుకుంటున్నాం. వెరీ గుడ్, ఈ రోజే లగ్నాలు పెట్టుకుంటున్నాం, రెడీ అయ్యి రండి. నువ్వేదో మాట్లాడాలన్నావు కదా.